అండి, వెల్కమ్ టు కలగొరగంప. ఈరోజు శ్రీదేవి ఎప్పుడూ చేయని ఒక వంటకం చేయబోతుంది, బట్ నాకు వచ్చు మీకు చూపిస్తా. ఎప్పుడు చూసినా ఈజీ ప్రాసెస్లు, షార్ట్ కట్లు వెతుకుతుంటుంది కాబట్టి చాలా ఈజీగా, చాలా టేస్టీగా అయ్యే స్వీట్ ఏందనేది నాకు వచ్చనమాట. సో ఈరోజు మీరు విన్న వినకపోయినా ఏం చేసినా సరే ఆ స్వీట్ను మీకు చూపిద్దామని డిసైడ్ అయిపోయినా, కాబట్టి చూసేసేయండి. ఈజీగా ఉంటుంది కాబట్టి చేసేసుకోండి. ఓకేనా? తెలుసా అందరికీ, నాకైతే డౌట్ ఎంతమంది తెలుసా అనేది. ఇదేం తెలుసా మీకు? రస్క్, బ్రెడ్ రస్క్. సో బ్రెడ్ రస్క్ తోటి రిస్క్ లేకుండా స్వీట్ చేద్దాం. ఓకేనా? ఏమీ లేదు తెలుసా ఇంగ్రీడియంట్స్? బయట మార్కెట్లో ఏంటంటే ఎనీ బ్రాండెడ్లో చాలా మటుకు ఇలాచీ రస్క్ అని దొరుకుతుంది. సో ఆ ఇలాచీ రస్క్ను తెచ్చుకోండి. ఇలాచీ రస్క్ను తెచ్చుకున్నాక సో ప్రాసెస్ చాలా ఈజీ కాబట్టి ఏమేం కావాలో చెప్తా. ఇలాచీ రస్క్ మస్ట్. ఇలాచీ రస్క్ ఉంటే బాగుంటుంది, లేకపోయినా మనం ఇలాచీ తర్వాత యాడ్ చేస్తాం కాబట్టి ప్రాబ్లం ఉండదు. బట్ ఇలాచీ రస్క్ ఉండడం వల్ల టేస్ట్ కొంచెం బాగా పెరుగుతుంది అన్నమాట. ఓకే, ఇక చూడండి రస్క్ ఎంత బాగుంటుందో. మీరు ఎప్పుడన్నా ఏమంటారు అది, డబుల్ కా మీఠా, డబుల్ కా మీఠా చేసేటప్పుడు రెగ్యులర్గా ఏం చేస్తారంటే నార్మల్ బ్రెడ్ తెస్తారు ప్లెయిన్. బట్ ఆ నార్మల్ బ్రెడ్ తెచ్చి దాన్ని బాగా దేవి, దాన్ని బాగా వట్టించే వరకు అది కొంచెం ఎక్కువ పీల్చుకుంటుంది, మెత్తగా అయిపోతుంది, అటు ఇటు ఉంటుంది. బట్ ఎప్పుడైతే మనం లైట్ స్వీట్ తినాలా, బట్ డబుల్ కా మీఠా తినాలనుకున్నప్పుడు మళ్ళమ్మ లేని గులాబ్ జామున్ వస్తుంది, గులాబ్ జామ్ అని వస్తుంది మధ్య మధ్యలో. సరే అట్లా వస్తే సరిదిద్దుకోండి ఆ ప్లేస్లో డబుల్ కమిట. ఓకేనా? స్వీట్లు తినకపోతే ఇట్లనే ఉంటుంది, ముచ్చట్లాంటికి కూడా స్వీట్ల పేర్లు గుర్తుకురావన్నమాట, మర్చిపోతుంటాం. సరేనా? డబుల్ కమిటాకు ఇట్లాంటి రస్క్ తెచ్చుకొని చేసుకుంటే ఇంకా సూపర్ ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి. నేను మాత్రం చాలా డబుల్ కమిటాకు కూడా కొంచెం ప్రాసెస్ ఉంటుంది, కానీ దీనికి అసలే ప్రాసెస్ ఉండదు. ఇంకోటి ఎప్పటికప్పుడు ఒక జస్ట్ సింపుల్గా రెండు మూడు ప్లేట్స్ వరకు, అంటే ఇద్దరు ముగ్గురికి సరిపడా కూడా గబగబా చేసుకోవచ్చు అనమాట. ఎవరన్నా వచ్చినా, చుట్టాలు వచ్చినా, ఫ్రెండ్స్ వచ్చినా, వాళ్ళకి స్వీట్ ఇష్టం ఉంది, వాళ్ళని ఇంప్రెస్ చేయాలంటే ఈ స్వీట్కి వెళ్ళిపోండి. ఓకేనా? ఇది రస్క్ ఇలా ఉంటుంది. దీంట్లో ఇంగ్రీడియంట్స్ చూపిస్తున్నా. రస్క్ ఇలాచీ ఫ్లేవర్ రస్క్ అయితే సూపర్. దానికి మనకు ఎండు కొబ్బరి తురుము కావాలి, అండ్ లిటిల్ బిట్ మనకేందంటే ఇలాచీ పౌడర్ కావాలి. ఏమీ ఉండదు తెలుసా, చాలా సింపుల్. ఇలాచీ పౌడర్ అండ్ బ్రౌన్ షుగర్ వాడుతున్నా నేను, అంటే అటు బెల్లం కాదు, ఇటు తెల్ల చక్కెర కాదు, కొంచెం బ్రౌన్ షుగర్ వాడుతున్నా, టేస్ట్ బాగుంటుంది అనేసి. ఇదన్నమాట విషయం. ఈ నాలుగు ఇంగ్రీడియంట్స్ తోటి ఎమ్మి ఎమ్మి రస్క్తోన రిస్క్ లేకుండా స్వీట్ చేసుకుందాం. ఓకేనా? పోదామా? అయితే ఫస్ట్ మనం చిన్నగా పాకం పట్టుకోవాలి, పాకం చేసేసుకుందాం. సో ఇవన్నీ మనం రెడీ చేసుకునేలోపు ఏం చేద్దామంటే, మనం ఫస్ట్ స్టవ్ మీద నీళ్లు పెట్టేసేసి పాకానికి రెడీ చేద్దాము. అది టైం పడుతుంటుంది, ఈలోపు మనం ఈ పనులు చేసుకోవచ్చు. ఓకేనా? రండి. ఓపెన్ కిచెన్లో ఇంత పెద్ద లైటర్, దీంట్లో ఏం చేద్దామంటే బ్రౌన్ షుగర్ వేసేసుకుందాం. చాలు, ఎందుకంటే మనకు పాకం కొంచెమే కావాలి, ఎక్కువ తక్కువ అక్కర్లేదు. ఎట్లా అంటే మనము గులాబ్ జామ్ చేసుకుంటాం కదా, అలాంటి పాకం చాలు కదా. ఇదిగోండి, ఇది ఆల్మోస్ట్ అయిపోవచ్చినట్టే. సో రెగ్యులర్గా అయితే గులాబ్ జామ్కి ఇంతకంటే అవసరం లేదు కదా. సో గులాబ్ జామ్కు ఎట్లా పడతామో పాకం, అట్లా ఈ స్వీట్ కావాలి, అంతకుమించి అవసరం లేదనమాట. సరిపోద్దని అనుకుంటున్నా. బ్రౌన్ షుగర్ వేసాం కాబట్టి ఇట్లా వచ్చేసింది. ఇంకాసేపు ఉంచుదాం దీన్ని. సరిపోయింది సరిపోయింది సరిపోయింది. స్వీట్స్లో రెగ్యులర్గా ఇష్టోళ్ళకు బాగా అలవాటు ఉంటుంది పాకం పట్టడం అనే ప్రాసెస్, దేనికి ఏంది అనేది. సో నాకు తెలిసింది ఒకటో అర కాబట్టి ఇది సరిపోతుంది అనమాట. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆర్పేసి మిగతా ప్రాసెస్ చేసుకుందాం రండి. సింపుల్ ప్రాసెస్ అంటే ఏం లేదు, కొంచెం కొబ్బరి తురుముకోవాలి అండ్ లిటిల్ బిట్ బ్రౌన్ షుగర్లో 4-5 ఆలకులు వేసేసి ఇలా చేసేసి ఒక్క తిప్పుడు తిప్పితే అన్నీ రెడీ అనమాట. దెన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోవడమే. చలో, నిన్ను బంద్ చేస్తామ్మా. నేను అటు ఇటు చేసిందనుకో అది పాకం కాదు, గీకం అయిపోతుంది. కొ
కొబ్బరిలు తురుముకొనవలెను. క్వాంటిటీ అనేది నేను చెప్పను, నేను అద్దె చూపిస్తా కదా, అప్పుడు మీకు అర్థమవుతుంది ఎంత క్వాంటిటీ అనేది. మీరు అప్పుడు చేసుకోండి. ఇదన్నమాట కొబ్బరి తురుము. నాకు ఇట్లా ఉంటేనే కనపడుతుంటేనే బాగుంటుంది కాబట్టి పెద్ద హోల్స్ ఉన్న దాంతో చేసుకున్నా. మీకు ఇంకా చిన్న కావాలంటే చిన్న హోల్స్తో చేసుకోవచ్చు. జస్ట్ కనపడి కనపడకుండా ఉంటుంది, బట్ ఇది మంచిగా అనిపిస్తుంది నాకు ఇట్లా. ఓకే, ఇది ఇట్లా పక్క పెట్టేసుకుందాము. పక్క పెట్టేసుకొని ఏం చేయాలంటే కొంచెం షుగర్ పౌడర్ తీసుకుందాము. ఆల్రెడీ మనం పాకం పట్టుకున్నాము, స్వీట్నెస్ సరిపోతుంది. కాకపోతే ఏంటంటే ఇలాచీ పౌడర్ కలవడానికి మనకు స్ప్రింకిల్ చేయడానికి కన్వీనియంట్ ఉండదు, లైట్గా అక్కడక్కడ పడుతుంది మళ్ళీ. అందుకే లైట్గా కొంచెం బ్రౌన్ షుగర్ తీసుకొని దాంట్లో కొన్ని ఇలాచీలు వేసుకొని ఒక్క తిప్పు తిప్పుకుంటే చల్లడానికి ఈజీ ఉంటుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే కొన్ని ఇలాచీలు వేసుకుందాం. చాలు మిరియం ఉండి నేను ఇప్పుడు తిప్పుకొస్తా. ఒక్క తిప్పుడని లెక్క పెట్టిండ్రు కదా, లెక్క పెట్టుకోండి. ఏం చేస్తాం, కమ్మగా వాసన వస్తుంది తెరవంగానే. ఇంత సూపర్ ఉంది చూడండి. ఇప్పుడు ఈ పౌడర్ను మన కొబ్బరి తురుములో కలుపుకుందాం. ఓకే, కలుపుతుంటేనే సూపర్ స్మెల్ వస్తుంది. పెట్టేసుకొని దీనిలా ఫ్లాట్గా అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. కొబ్బరికి మాత్రం బాగా పట్టాలి ఇలాచీ పౌడర్. చాలో ఇప్పుడు సూపర్ ప్రాసెస్ రండి. ఇప్పుడు ఏం చేయాలంటే వేడి వేడిగా ఉన్న మన పాకంలో ఈ రస్క్ను ఒక్కసారి ముంచి తీయాలన్నమాట. అంతే, ముంచడం అనే ప్రాసెస్ పాకం బంద్ చేశాక చేయండి, ముందు అవసరం లేదు. అంతే సింపుల్గా ఇట్లా తీయడమే. సో ఇట్లా నీట్గా ముంచి ఎక్కువ నాననీయొద్దు, ఎంబడే తీసేసుకోవాలి. గబగబా తీసుకోవాలా, మళ్ళీ చెప్తున్నా నాననీయొద్దు, లిటిల్ బిట్ క్రిస్పీ ఉండాలా. బెటర్ ఏంటంటే ఒకటొకటి వేసుకోండి. ఓకే సూపర్. ఇప్పుడు మనం తయారు చేసుకున్న కొబ్బరి ఉంది కదా, ఇటు కూర్చొని చేసుకుందాం రా, అంటే కష్టమవుతుంది నాకు. ఇట్లా తీసుకోవాలా, తీసుకొని ఎక్కువ పాకంలో ఎక్కువసేపు నానింది అనుకోండి ఇట్లా రాదు, మెత్తగా అయిపోతుంటుంది. పని బిజీలు ఉన్నా మాట్లాడతలేను. ఓకే, అటు ఇటు అవుతుంది లేకపోతే మన వీడియో. ఇదన్నమాట చాలా సింపుల్గా, చాలా ఫాస్ట్గా, చాలా టేస్టీగా కదా. సో దీన్ని ఏం చేద్దామంటే ఇంకా కలర్ఫుల్గా కనపడాలి కాబట్టి ఒక అరటి ఆకు, బ్యూటిఫుల్ అరటి ఆకు. ఓకే, వీటిలో షిఫ్ట్ చేద్దామా.
ఎంత బాగుంది కదా టేస్ట్ కూడా అంతకంటే బాగుంటుంది చేసుకొని నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వడం మాత్రం మర్చిపోద్దు ఒకసారి టేస్ట్ ఇలా ఇలా మనం పట్టుకున్నప్పుడు కూడా ఇంత స్టిఫ్గా ఉండాలి కొంచెం ఎక్కువ నానినా సరే ముక్కలైపోద్ది అన్నమాట సో ఫస్ట్ నేనే టేస్ట్ అద్భుత సూపర్ టేస్ట్ ఉంటుంది మీకు ఇంకా ఓపిక ఉంటే కంప్లీట్గా బెల్లం పాకంతో కూడా చేసుకోవచ్చు పైన ఇట్లా స్ప్రింకిల్ చేసుకోవచ్చు అనమాట అదిరిందంటే ఒక రేంజ్ ఉంది సో అంత బాగుంది అనమాట ఇది విషయం ఓకేనా శ్రీదేవి అసలు స్వీట్లే చేయదు సో అందులో నాకు తెలిసి ఇది మూడో స్వీట్ కావచ్చు రెండా మూడా నాలుగా ఏమో తెలియదు కానీ ఈ హోల్ రెండున్నరేళ్ల జర్నీలో ఇది మనం చేస్తున్న స్వీటు చేసుకొని తిని ఫీడ్బ్యాక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోద్దు మధురంగా ఉందబ్బా మాట్లాడటానికి వస్తలేదు చూడంగానే కలర్ బాగుంది థంబ్నెయిల్ మీద ఫోటో బాగుంటే ఒక్క లైక్ గట్టిగా కొట్టేసి ఫార్వర్డ్ చేయండి మీ ఫ్రెండ్స్కు ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియోకి నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ